విన్నతి పత్రం అడగడానికి పోతే అరెస్ట్ చేయండి, సాయంత్రం దాకా భోజనాలు పెట్టకపోతే నిన్న మీ టీం వచ్చి భోజనాలు పెట్టించింది అన్న, తొమ్మిదింటి అప్పుడు మీ వీళ్ళు వచ్చి భోజనాలు ఇచ్చి వాటర్ తాగిస్తే ఒనుపు గదగద ఉనికి. నీకు ఎస్ఐ గారు ఏం మాట్లాడలేదు తెలుసా అన్న, అత్తగారింటికి వచ్చావు నీకు, నువ్వు ఇలాంటివి చేస్తే నీకు అన్న ఎట్లా పెడతావు, మా డబ్బులు ఉంటే తెచ్చుకోబడి ఫోన్లు గుంజుకోండి, అందరి కాడ ఫోన్లు ఉంటాయి, ఫోన్లు గుంజుకోండి ఏమేమి అయితే మా వాళ్ళు స్టేజ్లు ఉంటే మీ వాళ్ళు కనుక్కొని వస్తే తొమ్మిదింట అప్పుడు వెంకటరెడ్డి అన్న గారు మీరు పంపించారంట, అందరికి అన్నం పెట్టించి భోజనాలు ఇచ్చి ప్యాగ్ ఇచ్చి అందరికి మళ్ళీ జాతీయ డబ్బులు గడిచి పంపించారన్న. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అన్న, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళేమో ఎవరన్నా చేసేది చెప్పాలన్న, చాలా మంది అసలు క్వాలిఫై కాని వాళ్ళు. ఇది కుట్ర ఏంటంటే సిద్దిపేట హైదరాబాద్ వాళ్ళు సిద్దిపేట పోయి హరీష్ రావు కలుపుతారు, సిద్దిపేట వాళ్ళు ఈ పిల్లగా సిద్దిపేట వీళ్ళేమో మాట్లాడుతున్నారు, హైదరాబాద్ వాళ్ళు పోయి సిద్దిపేట అని చెప్పి హరీష్ రాని కోకాపేట కలుతారు. సిద్దిపేట ఎక్కడ కలవాలన్నా సిద్దిపేట కలవాలి, పోయి ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చి కలుతారా, ఎంత డ్రామాలన్న కుట్రాలు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్న వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి పట్టారు, కానీ తెలంగాణ తెచ్చుకుంది ఏంటంటే ఎస్ఎస్పి పోస్టింగ్స్ అనేవి స్టేట్మెంట్ పోస్టింగ్, వీళ్ళు జిల్లా ప్రాతిపదికగా సెలెక్ట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా మీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా రిక్రూట్మెంట్ చేసినప్పుడు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ తీసుకుని స్టేట్ వైజ్ ఎక్కడ ఎందుకు అన్న, వినోద్ కుమార్ సార్ కాడికి పోతే ఒక మాట చెప్తే ఏది ఏది మనల్ని లేదు అన్నాడు గోటి చైర్మన్, సంఘ విద్రోహ శక్తులు అంట మేమంతా చిల్లర కాలంట, ఆయన కంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఏం రాదని మాట్లాడుతుందన్న, దొరికితే మాత్రం ఏం చేయాలో చెప్తాం రిజల్ట్ వచ్చిన రాదా, కానీ సంఘ విద్రోహ శక్తులు అంట మాకంటే ఇంగ్లీష్ రాదంట మాట్లాడతాం, ఇంగ్లీష్ రాదంట వీళ్ళు వల్గర్ ఉంటారట అయ్యి ఉంటారట, సిటీ వాళ్ళు అయితే మంచిగా 31 మార్కులకి 35 మార్కులకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి మంత్రులు 16 మంది రాలేదు, చెప్పండి డిఎస్ఎస్పి కాకుండా 9 విభాగాలు ఉన్నాయి, వృద్ధి గుర్తులు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే గ్రామీణ ప్రజలు, గ్రామీణ విద్యార్థులు మొత్తం డిఎస్పిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు, కానీ వీటి గురించి ఎవరు స్పందించట్లేరు, మేధావర్గం కూడా ఎవరు చర్చ కూడా చేస్తలేరు. మేము ప్రతి ప్రజాప్రతినిధిని కలిసి మేము వేడుకున్నా కూడా ఇంతవరకు ఎవరు స్పందన కూడా చేయట్లేదు. ఇప్పుడు 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 ములుగు ఆయన వచ్చి ఇక్కడ చేయడానికి వీలు లేకుండా చేసింది అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ములుగు ఆయన హైదరాబాద్ లో పనిచేసుకునే ఛాన్స్ లేకుండా చేసింది. నేనేమంటున్నా అంటే ఎక్కువ కొంతమందికి ఉంది అవకాశం, ఓపెన్ లో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది, కానీ ఎక్కువ అవకాశాలు లేవు. సో నేనేమంటున్నా ఇక్కడ మీరే అక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయొద్దు అన్నట్టుంది. మరి సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో వర్క్ చేయొచ్చు, హైదరాబాద్ లో పుట్టిన కేటీఆర్ పోయి సిరిసిల్లలో వర్క్ చేయొచ్చు, మానకొండలో పుట్టిన హరీష్ రావు పోయి సిద్దిపేటలో ఎమ్మెల్యే కావచ్చు. మీ కాడికి వచ్చేసరికి ఎందుకు ఈ వైషమ్యాలు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇది శ్రీనివాసరావు గారు కూడా తెలియదు, ఇది జీవో తెచ్చింది సోమేష్ కుమార్. ఇది మన నోటిఫికేషన్ కి 20 రోజుల ముందు జియోలు రాత్రి తయారు చేసి వెబ్సైట్ లో లేకుండా జియో నెంబర్ పాటు తీసుకుని చిన్న లైన్ లో మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక నోటిఫికేషన్ 36 జియోలు ఉన్నాయి. ఏ జియో చదువుతాం మేము? ఇప్పటి నుంచి ప్రతి విద్యార్థులు ఏదైనా చేయాలంటే ఫస్ట్ జియోల గురించి చదువుకొని ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాద్రి వరకు ఆ గోదావరి బెల్ట్ మొత్తం ట్రైబ్స్ ఉంటారు. జనాభా తామాష ప్రకారం తీసినా కూడా అక్కడ 75% మంది ట్రైబ్స్ ఉంటారు. స్టేట్ వైడ్ ఏమో రిజర్వేషన్ మెయింటైన్ చేస్తారు. ఫర్ సపోజ్ మొబా తీసుకుంటే అక్కడ 85% మంది ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేదేమో 6%.
6% అంటే 7 పోస్టులకే పోటీ పడాల్సి వస్తుంది. ఇదెక్కడ న్యాయం అన్న? న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఓపెన్ లో కూడా వస్తాయి కదా మరి. ఓపెన్ లో 43 ఉన్నాయి కానీ ఏంటంటే క్యాడర్ అని చెప్పి క్యాడర్ అని చెప్పి ఇచ్చారు. ఓపెన్ అక్కడ అయిపోతుంది. 5 శాతం మొత్తం స్టేట్ మొత్తం ఇస్తుంది 5 శాతం. మిగతా పోస్టులు జనవరి 10-15 ఇచ్చినప్పుడు మన భద్రాద్రి కానీ ములుగు కానీ జిల్లాలో ఎస్టీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రోస్ట్ పాయింట్ ప్రకారం తీసుకుంటే ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. స్టేట్ వైడ్ కటాఫ్ చేస్తేనే 13-70 పోస్ట్ ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ లాగ్ ఉండిపోయినాయి. ఇప్పుడు జిల్లాల వారిగా నిష్పత్తి ప్రకారం తీసే